ప్రపంచ వేదికలపై మన గొంతు వినిపించడమే కాదు మన దేశంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన ఒక పాతికేళ్ల అమ్మాయి. యుఎన్ఓలో భారత్ నుంచే మొదటి కార్యదర్శిగా ఉన్న స్నేహ దుబేనే ఆ సంచలనం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి 76వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత్పై మళ్లీ తన ఆకర్షణ వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని సమావేశంలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తి భారత్పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రతినిధి స్నేహ దుబే పాక్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ లడక్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, వాటిని ఎన్నటికీ భారత్ నుంచి విడతీయలేరు. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారతదేశానికి చెందిన ప్రాంతాలు తక్షణమే ఖాళీ చేయండింటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పాక్ ప్రధాని కుదిరినప్పుడల్లా పొరుగు దేశమైన భారత్పై కయ్యానికి కాలు తువ్వడమే పనిగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి స్వేచ్ఛగా తిరిగేలా పాస్పోర్ట్లు కూడా మంజూరు చేసిన గొప్ప దేశం మీదంటూ విమర్శించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్న చారిత్రాత్మక దేశంగా ప్రపంచ దేశాలకు తెలివంటూ వ్యంగ్యాసనాలు కురిపించారు. పాకిస్తాన్ తమను తాము ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటోందని, నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోందని విమర్శించారు. ఇలా పాకిస్తాన్కు ధీటుగా బదిలిచ్చిన స్నేహ దుబే గురించి ఇప్పుడు నెటిన్లో చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఎవరామంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. స్నేహ దుబే ప్రస్తుతం ఐరాసాలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్న వయసు నుంచే స్నేహ దుబే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. గోవా పాఠశాలలో చదువుని పూర్తి చేశారు. పూణేలో కళాశాల విద్య, ఆ తర్వాత ఢిల్లీ జేఎన్యూల నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. 2012 బ్యాచ్కి చెందిన దుబే మొదటి పోస్ట్ విదేశాంగ శాఖలో, తర్వాత 2014 స్పెయిన్లోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసాలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.